హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం జూలైలో స్టార్ట్ అవ్వబోతున్న ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2018 ఎగ్జామ్ యొక్క లాస్ట్ మినిట్ టిప్స్, అంటే ఈ 10 డేస్లో మీరు ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది చూద్దాము. ఓకేనా? ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన, ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ, యాక్టివ్ వర్డ్స్, ప్యాసివ్ వర్డ్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, స్పాటింగ్ ఎర్రర్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, సో ఇట్లా ప్రతి టాపిక్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడనట్లయితే వాటిని ఒకసారి చూడండి. మీకు టిప్స్ అన్నీ ఆ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు యాప్టిట్యూడ్కి సంబంధించిన ఫార్ములాస్ రివిజన్ కనుక కావాలని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కావాలనుకుంటే, ఎక్కువ మందికి కావాలని అనుకుంటే కనుక ఓన్లీ జస్ట్ ఫార్ములాస్ వరకు మీకు బేసిక్ ఐడియా కోసం అప్లోడ్ చేస్తాను క్లాసెస్. మీకు కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి స్మార్ట్ రివిజన్. సో మీరు రివిజన్ అనేది చేయాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. రివిజన్ లేకుండా మీకు ఎగ్జామ్లో మీరు బాగా పెర్ఫామ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు దాకా మీరు ఏం చదివారు, ఎలాంటి ఫార్ములాస్ మీరు నేర్చుకున్నారు, ఎలాంటి ట్రిక్స్ మీరు నేర్చుకున్నారు, ఎలాంటి షార్ట్ కట్స్ మీరు నేర్చుకున్నారు, జీకే బిట్స్ చదవడానికి మీకు కొన్ని ట్యాగ్ లైన్స్ లాగా పెట్టుకుంటారు, సో వాటి అన్నిటినీ మీరు రివిజన్ చేస్తాను మీకు ఎగ్జామ్ టైంలో యూజ్ అవుతుంది అన్నమాట. సో రివిజన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ చేయండి, ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ కానీ, వర్క్ అండ్ టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, సో ఇలాంటి ఇంపార్టెంట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ తీసుకుని వాటిని బాగా రివైజ్ చేయండి. సో మీరు ఇప్పుడు దాకా ఎంత చదివారని కాదు, ఇప్పుడు ఎంత రివైజ్ చేశారన్నది ఇంపార్టెంట్. అలాగే షార్ట్ ట్రిక్స్, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఉంటాయి, డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి రీజనింగ్లో కానీ, యాప్టిట్యూడ్లో కానీ. అలాగే ఇంగ్లీష్లో కొన్ని రూల్స్ ఉంటాయి, సో సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రూల్స్, సో ఇవన్నీ మీరు ఒకసారి రివిజన్ చేయండి. సో సెక్షన్ వైజ్ రివిజన్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఏం చదువుతున్నారో దానికి సంబంధించిన సెక్షన్ వైజ్ రివిజన్ అనేది చేయండి. అలాగే ఇప్పుడు కొత్త టాపిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. సో మీరు ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నారో వాటినే రివిజన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్త టాపిక్ నేర్చుకున్నారు అనుకోండి, అది మీకు కంప్లీట్గా కొత్తగా ఉంటుంది కాబట్టి మీ టైం అనేది మొత్తం అవి నేర్చుకోవడానికి టైం అనేది కన్స్యూమ్ అయిపోతుంది. ఈ టిప్స్ అన్నీ కూడా ఇప్పుడు దాకా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే. సో కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఈ జస్ట్ ట్రై చేద్దాము రాద్దాము అని అనుకున్న వాళ్ళకి ఇవి అప్లికబుల్ కాదు. సో వాళ్ళకి వేరే టిప్స్ ఉంటాయి. బట్ ముందు నుంచి ఒక 2-3 మంత్స్ నుండి ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా? సో కొత్త టాపిక్స్ అనేవి మీరు ఇప్పుడు ట్రై చేయొద్దు. జస్ట్ మీరు ఆ టాపిక్ ఏంటో అన్నది తెలుసుకుంటే ఓకే, బట్ డెప్త్గా నేర్చుకుందామని అనుకుంటే మాత్రం మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్, మీకు జనరల్ అవేర్నెస్లో స్ట్రాంగ్ ఏరియాస్ ఉంటాయి కదా, సో ఆ స్ట్రాంగ్ ఏరియాస్ని మళ్ళీ రివైజ్ చేసుకోండి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి, ఫ్రేజెస్ ఉంటాయి, సో ఇవన్నీ కూడా మీరు రివిజన్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి క్వశ్చన్స్ని రిపీట్ చేస్తుంది, సో ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో దొరుకుతాయి. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒకసారి మీరు చదువుకోండి. నెక్స్ట్, సో మాక్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. సో సెకండ్ టిప్ వచ్చేటప్పటికి మీరు ఎంత మాక్ టెస్ట్ని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీ స్పీడ్ ఎంత ఉంది, మీరు ఎంత యాక్యురేట్గా ఆన్సర్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. సో డైలీ ఈ 10 డేస్ మీరు ప్రతిరోజు ఒక టెస్ట్ రాయండి. సో దాన్ని అనలైజ్ చేసుకోండి, మీరు ఎక్కడ ఏ మిస్టేక్ చేస్తున్నారు, ఏ టాపిక్ మీరు చేయలేకపోతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్స్ ఉన్నాయి, క్యూబ్స్ మీరు చేయలేకపోతున్నారు. సో ఆపోజిట్ ఫేస్ ఏంటి అని ఇలాంటి సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో మీరు ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతున్నారో మీకు ఐడియా వస్తుంది. సో దట్ దాన్ని మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఏ ప్రాక్టీస్ టెస్ట్ రాసినా కానీ మాక్ టెస్ట్లో ఒక ఈ 10 డేస్ రాసిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు, ఎంత టైంలో ఆన్సర్ చేస్తున్నారు, ఎంత యాక్యురేట్గా ఆన్సర్ చేస్తున్నారు అనేది చూసుకోండి. అండ్ అలాగే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారో కూడా చూసుకుని వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, సో ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఆ తగ్గ మార్కులు మీకు వస్తున్నాయా రావట్లేదా అనేది కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో ఎంత ఒక 120-130 కట్ ఆఫ్ ఉందనుకోండి, అట్లీస్ట్ మీరు ఒక 140-145
150 రేంజ్లో మీ మార్క్స్ అనేవి రావాలి. సో ఈ టిప్స్ అన్నీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే, ఓకేనా? నెక్స్ట్, సో మీరు ఇలా మాక్ టెస్టులు రాసుకోవాలి, అలాగే మీ స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సో ప్రీవియస్ పేపర్స్ కానీ మాక్ పేపర్స్ కానీ ఇవన్నీ మీరు స్పీడ్గా చేయడం ప్రాక్టీస్ చేయాలి. అలాగే సో ప్రతి మాక్ టెస్ట్ తర్వాత అనలైజ్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుందో కూడా చూసుకోవాలి, ఎంత యాక్యురేట్గా చేస్తున్నారో కూడా చూసుకోవాలి. సో ప్రీవియస్ కట్ ఆఫ్స్ని బట్టి దానికన్నా ఒక 10-15 మార్క్స్ ఆర్ 20 మార్క్స్ ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే మీరు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుదాం అనుకుంటున్నారు ఎగ్జామ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అది చేసేస్తాను, తర్వాత ఇంగ్లీష్ అనుకున్నా ఇంగ్లీష్, లేదంటే జనరల్ అవేర్నెస్, తర్వాత రీజనింగ్, ఇట్లా మీకంటూ ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో అందరికీ ఈ ప్యాటర్న్ అప్లికబుల్ అవుతుందని నేను చెప్పను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాంగ్ సెక్షన్ ఉంటుంది, ఒక్కొక్కరికి కొంత వీక్ సెక్షన్ ఉంటుంది. సో కొంతమంది ఇంగ్లీష్ ఫాస్ట్గా చేయగలరు, సో ఫస్ట్ ఇంగ్లీష్ చేసేసి పెట్టేస్తారు, లేదంటే రీజనింగ్ బాగా గ్రిప్ ఉంది సో వాళ్ళు వచ్చేస్తారు. సో అన్ని క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ అయ్యేలోపు చూడడానికి ట్రై చేయండి అండ్ చూస్ చేసుకోండి ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఈ టాపిక్ నాకు తెలుసా, నేను చేయగలనా లేదా, తెలిస్తే చేయండి లేదంటే స్కిప్ చేయండి, లేదంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుని తర్వాత వచ్చి చేయండి. అంతేగాని టైం మాత్రం ఆ క్వశ్చన్ దగ్గర వేస్ట్ చేయొద్దు, ఓకేనా? సో మీకంటూ మీ ఓన్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, ఓకేనా? సో కొంతమంది ఏం చేస్తారంటే, సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. రాని క్వశ్చన్ని చేయొచ్చు అనుకున్న క్వశ్చన్, టైం కన్స్యూమ్ అవుతుంది ఆ క్వశ్చన్, మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటారు. సో అదొక ప్రాసెస్. లేదు అంటే సెక్షన్ వైజ్ చేసుకుంటూ వెళ్తారు, లేదంటే ఈజీగా ఉన్నాయి చేసుకుని మోడరేట్ తర్వాత చేస్తారు. సో ఎట్లా చేసినా మీ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వండి అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 100 క్వశ్చన్స్ మీరు చూసేలాగా చూసుకోండి. సో అన్ని క్వశ్చన్స్ చూసుకుని దాంట్లో ఈజీగా ఉన్నాయి మీరు చూస్ చేసుకుని అటెంప్ట్ చేయండి. నెక్స్ట్, సో ప్లాన్ యువర్ అటెంప్ట్స్. సో సో మీ స్ట్రాటజీని మీరు ఎలా అటెంప్ట్ చేయాలనుకుంటున్నది మీరు ముందే డిసైడ్ చేసుకోండి, ప్రీవియస్గా చెప్పాను కదా. సో అట్లాగే, సో ఏ సెక్షన్ వైజా, లేదంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్సా, లేదంటే ఈజీగా ఉన్న క్వశ్చన్సా, సో ఇట్లా చూస్ చేసుకుని మీ అటెంప్ట్స్ని అటెంప్ట్ చేయండి. అలాగే చాలా కాన్ఫిడెంట్గా ఉండండి, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు, బట్ నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉండండి, నేను చేయలేను అన్న కాన్ఫిడెన్స్తో ఉండొద్దు, ఓకేనా? నెక్స్ట్, సో మీ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది, సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద ఇస్తున్నాను. సో ఇలాగే ఫాలో అవ్వాలని లేదు, మీకు నచ్చినట్టు మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇదైతే ఒక మంచి మెథడ్ అన్నమాట. సో ఫస్ట్ సింప్లిఫికేషన్స్ చేయండి. సో జస్ట్ మీరు ఫార్ములాస్ ఏం అవసరం లేదు, జస్ట్ మీకు ఇచ్చిన సెంటెన్స్ క్వశ్చన్ని జస్ట్ మీరు సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ సింప్లిఫికేషన్స్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, డిస్కౌంట్. సో ఇవి బేసిక్ ఫార్మాట్లో ఉంటాయి, బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి మీరు పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఉండదు కాబట్టి మీరు అది చేయండి. నెక్స్ట్ డిఐ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. డైరెక్ట్గా మీకు అక్కడ పైనే క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని యావరేజ్ చేయడమా, పర్సంటేజ్ చేయడమా, పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడమా అన్నది అక్కడే ఉంటుంది కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్లో బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి ఆ మోడల్స్ మారవు కాబట్టి అది చేయొచ్చు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, సో ఈ ఫార్మాట్లో ఉంటాయి కదా, సో ఆ క్వశ్చన్స్ చేయండి, ఎందుకంటే అవి కూడా ఈజీగానే ఉంటుంది. తర్వాత నెంబర్ సిరీస్. తర్వాత కొంతమందికి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, సో వాళ్ళు లాస్ట్లో చేయండి, ఓకేనా? బట్ క్వశ్చన్స్ చూడండి, సో అటెంప్ట్ చేయడానికి కుదురుతుందా లేదా, బేసిక్ ఐడియాతో చేయొచ్చా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. తర్వాత టైమ్ అండ్ వర్క్. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ అనాలజీ, వర్డ్ అరేంజ్మెంట్, వన్ వర్డ్ ఆడ్ వన్ అవుట్, నాన్ వెర్బల్ రీజనింగ్, సిల్లిజమ్స్, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్ ర్యాంకింగ్, వెన్ డయాగ్రామ్, మ్యాట్రిక్స్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్, అదర్స్. సో మ్యాట్రిక్స్ అనేది కొంచెం టైం పడుతుంది స్క్రోల్ చేసుకోవడానికి. సో ఇట్లా మీరు మీకు ఏది ఈజీగా ఉంటుంది ఈ ఫార్మాట్లోనే ఫాలో అవ్వాలని లేదు, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేటప్పటికి రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, పారాజింబుల్స్. సో ఈ ఫార్మాట్లో మీరు ఫాలో అవ్వచ్చు. అయితే జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి ట్రై టు అటెంప్ట్ దోస్ క్వశ్చన్స్ ఫస్ట్, ఆన్సర్స్ ఫర్ విచ్
could click in your mind after just one read. So ఒకసారి చదవగానే మీకు అర్థమయ్యే ఆన్సర్ తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే జనరల్ అవేర్నెస్లో చేయండి. ఇఫ్ యూ డోంట్ గెట్ ద ఆన్సర్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ డోంట్ అటెంప్ట్. సో చూడగానే మీకు ఈ ఆన్సర్ పక్కాగా తెలుసు అనుకుంటే పెట్టండి, లేదంటే వదిలేసేయండి. ఓకేనా? సో ఈ ఎగ్జామ్లో ఏంటంటే మీరు ఎన్ని అటెంప్ట్ చేశారని కాదు, ఎన్ని యాక్యురేట్గా అటెంప్ట్ చేశారా అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఈ స్ట్రాటజీని మీ మైండ్లో ఉంచుకుని 100% కాన్ఫిడెన్స్తో మీ ఎగ్జామ్ అనేది రాయండి. సో మీరు ఫైనల్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అదే దృష్టిలో మీరు మాక్ టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో మిమ్మల్ని మీరు నమ్మండి. ఓకేనా? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో నేను బాగా రాయగలను అన్న పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక మీరు వెళ్తే అప్పుడు మీరు ఎగ్జామ్ని ఇంకా బాగా రాయగలుగుతారు అన్నమాట. నెక్స్ట్, సో అనలైజ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ షెడ్యూల్, ఫస్ట్ డే జరిగే వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది ఐడియా ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ డేస్లో జరిగే వాళ్ళందరికీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో అలాంటి క్లారిటీ వచ్చినప్పుడు జస్ట్ మీరు ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాయా, టఫ్గా ఉన్నాయా అని మీరు అనలైజ్ చేసుకుని, సో మీరు ఆ దానికి తగ్గట్టు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక, మీరు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాక అప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం మీరు ముందుకెళ్ళచ్చు. ఓకేనా? అంతేగాని బాగా డిఫికల్ట్గా ఇస్తున్నారు అమ్మో నాకే డిఫికల్ట్గా ఉంది అని అనుకోవద్దు. ఎందుకంటే మీకు డిఫికల్ట్గా ఉంది, మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి మీకు డిఫికల్ట్గా ఉంది అని అంటే ఖచ్చితంగా అందరికీ డిఫికల్ట్గానే ఉంటుంది. సో అది డిఫికల్ట్ పేపర్. సో డిఫికల్ట్ పేపర్ ఉన్నప్పుడు నార్మలైజేషన్ చేసినప్పుడు మార్క్స్ అనేవి తగ్గుతాయి. సో దాని డిఫికల్ట్గా ఉందని అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా ఉండండి. నెక్స్ట్, సో లెర్న్ హౌ టు స్కిప్ క్వశ్చన్స్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇది నేను చేసిన క్వశ్చనే, నాకు తెలిసిన టాపిక్కే కానీ రావట్లేదు అని పంతం పట్టి ఆ క్వశ్చన్ దగ్గరే ఉంటారు. సో అలా ఎప్పుడూ చేయొద్దు. సో ఒకసారి పెన్ను పెట్టగానే మీకు వచ్చిందా క్వశ్చను చేయండి, లేదంటే వదిలేసి వెళ్ళిపోండి. లాస్ట్లో చూసినప్పుడు మీకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు కంగారులో ఏంటంటే మీరు నాకు రావట్లేదు అని అన్నప్పుడు రానట్టే ఉంటుంది. సో ముందు ఫార్వర్డ్ అయిపోండి, తర్వాత వచ్చి చూస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా మీకు ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో స్కిప్ చేయడం నేర్చుకోండి, క్వశ్చన్ అనేది స్కిప్ చేయడం నేర్చుకోండి. సింగిల్ క్వశ్చన్ మీదే ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఓకేనా? సో మీకు తెలియని టాపిక్, అసలు మీకు మీరు ఆ టాపిక్ గురించి అసలు ఏం తెలియదు అని అనుకున్న క్వశ్చన్స్ కూడా స్కిప్ చేసేయండి, ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. సో టైం మిగిలితే వచ్చి ఒకసారి ట్రై చేయొచ్చు, బట్ అస్సలు తెలియకుండా ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకే క్వశ్చన్ మీద ఎక్కువ టైం వేస్ట్ అనేది చేసుకోకండి, ఎందుకంటే మనకున్నది 60 మినిట్స్, 100 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ అనేది మీకు ఒక 10 to 15, ఒక 5 to 6 మినిట్స్లో అయిపోతుంది. సో మిగతా క్వశ్చన్స్ అనేవి మీరు రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద మీ ఫోకస్ అనేది పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా మీకు వచ్చినాయి ఫస్ట్, తర్వాత రాని ట్రై చేయడానికి అప్పుడు టైం ఉంటే చేయండి. అంతేనా? ఓకే. సో ఇంకా జనరల్ ఈ 10 డేస్ మీరు ఫాలోవర్స్ అవ్వాల్సిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ మాక్ టెస్ట్ రాయండి, అండ్ వాటిని అనలైజ్ చేసుకోండి. మీ వీక్ పాయింట్స్ ఏంటి, స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటో తెలుసుకోండి. అండ్ చిన్న చిన్న క్విజెస్ చేయండి, సో దట్ మీ స్పీడ్ అనేది పెరుగుతుంది. అలాగే మంచిగా నిద్రపోండి, గుడ్ డైట్ తీసుకోండి. నెక్స్ట్, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కొంతమంది పుస్తకాలు వేసుకుని వెళ్తారు. సో నా సజెషన్ అయితే, అంటే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక బుక్స్ అనేవి తీసుకెళ్ళకండి, ఎందుకంటే ఆ టెన్షన్లో మీరు చదివింది కూడా మర్చిపోతారు. సో ఒక 1 డే ఆర్ 1/2 డే నుంచి ప్రిపరేషన్ అనేది ఏం చేయొద్దు. చక్కగా టీవీ చూడండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, కంప్లీట్గా కామ్గా ఉండండి. ఓకేనా? సో ఎగ్జామ్ సెంటర్కి అయితే బుక్స్ తీసుకెళ్ళకపోవడమే మంచిదని నా అభిప్రాయం. సో తీసుకెళ్తాను అని అంటే తీసుకెళ్ళండి, బట్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో బుక్స్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి అది చదవలేదు, ఇది చదవలేదు, ఎంతవరకు చదివారో అంతవరకే వెళ్ళండి. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అది ఎగ్జామ్ మీద పడుతుంది. నెక్స్ట్, మీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అడ్మిట్ కార్డ్ అనేది తీసుకెళ్ళండి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళండి. సో మీరు
ఏదైతే అప్లోడ్ చేశారో అవే తీసుకెళ్ళండి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి, అంతేగాని కలర్ జిరాక్స్ ఇలాంటివి తీసుకెళ్ళొద్దు. అలాగే లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా ఉండండి. 1 అవర్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ముందు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోండి. సో టిఫిన్ చేశారా, లంచ్ చేశారా, ఇవన్నీ పక్కన పెడితే ముందు ఎగ్జామ్ సెంటర్ అనేది రీచ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా మీతో వస్తారు కదా, సో వాళ్ళని ఎగ్జామ్ సెంటర్ లోపలికైతే అలౌ చేయరు, జస్ట్ బయట ఉండాల్సిందే. నెక్స్ట్ బ్యాగ్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏవి ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళకూడదు. అండ్ ఈ మధ్య జ్యువెలరీ, రింగ్స్, క్లిప్స్, చేతికి తాళ్ళు, మెళ్ళ గొలుసులు ఇవి ఏమీ అలౌ చేయట్లేదు. ట్రై టు అవాయిడ్ ఇట్. సో మ్యాక్సిమం పెట్టుకెళ్ళకండి. అక్కడికి వెళ్ళినా కానీ మీరు తీసేసి ఎవరు మీతో పాటు ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. కొన్ని సెంటర్స్లో అలౌ చేస్తారు, కొన్ని సెంటర్స్లో అలౌ చేయరు. కాబట్టి ఏమీ పెట్టుకెళ్ళకుండా ఉండడమే బెటర్, ఓకేనా? తర్వాత బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ తీసుకోండి. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేవి మీ అడ్మిట్ కార్డులో ఉంటాయి. సో వాటిని మీరు నోట్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్ అయ్యే వరకు మిమ్మల్ని బయటకు అయితే పంపించరు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే మీరు పక్కన వాళ్ళకి చెప్పడం కానీ, మీరు పక్కన వాళ్ళని అడగడం కానీ ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే సీసీటీవీస్ ఉంటాయి, సో వాళ్ళు మిమ్మల్ని కాట్ పట్టుకున్నారు అంటే కనుక ఒక 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ మిమ్మల్ని డివార్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఎంతవరకు వచ్చో అంతవరకే రాయండి. పక్కన వాళ్ళతో అసలు మామూలుగా కూడా మాట్లాడొద్దు, ఓకేనా? సో ఇవి నా సైడ్ నుంచి టిప్స్. ఇంకేమన్నా ఉంటే మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. సో మీకు మ్యాథ్స్ ఫార్ములాస్ అండ్ షార్ట్ ట్రిక్స్ కనుక జస్ట్ ఫార్ములాస్ వరకు రివిజన్ కోసం కావాలనుకుంటే కనుక మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.